దేవా, సజీవుడ సర్వోన్నతుడ యేసయ్య, నీకు స్తోత్రం తండ్రి. గడిచిన దినములను నీవు కాపాడిన ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ రోజు నుంచి నా ప్రభువా, ఇదిగో వాక్య ధ్యానంలో వెళ్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వాక్యమును చదువుతుండగా నా వెంబడి నా ప్రభువా, నువ్వు మాట్లాడి ఇదిగో అనేకులకు ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలించినట్లు నీ సహాయం దయచేయండి. నీ ఆత్మ చేత అభిషేకము చేత ప్రభువా, వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ బలమైన సన్నిధి ఇదిగో ఈ వాక్య ధ్యానంలో దిగునుగాక. పరిశుద్ధుడా, వాక్యమును ధ్యానిస్తుండగా నా ప్రభువా, వాక్యమును చదువుతుండగా నా ప్రభువా, నీ ఆత్మశక్తి చేత పరిశుద్ధాత్మ చేత ముందుకు నడిపించమంటూ ప్రార్థిస్తున్నాను. నీ బలమైన సన్నిధిని, నీ బలమైన ఆత్మను, ఇదిగో నీ దైవిక శక్తిని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలో ఉజ్జీవింపజేసి నా ప్రభువా, ఇదిగో వాక్యంలో ముందుకు వెళ్ళడానికి, వాక్యము తెలుసుకొని ఫలించుటకు నా ప్రభువా ప్రతి ఒక్కరిని మార్చమంటూ ప్రార్థిస్తున్నాను. ప్రతి చోటికి వాక్యం వెళ్ళిన ఆయన, ఇదిగో అనేకులను స్వస్థపరచుటకు, అనేకులను రక్షించుటకు, అనేకులను ఆదర్శించుటకు ప్రభు, అనేకులను కాపాడుటకు నా ప్రభు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ కాపుదల దయచేసి వాక్య ధ్యానంలో ప్రతిరోజు కూడా ధ్యానించుటకు నీ కృప, నీ వాత్సల్యత, నీ బాహుల్యత ప్రభు మాపై కుమ్మరింపచేయమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 1:1 నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునండక గాలి చిదరగొట్టు కొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇంతటితో మొదటి గ్రంథము సమాప్తం.